మనలో ఏ కోశాన కూడా అహంకారం ఉండకూడదు, అరాచకం అనేది ఎక్కడా కనిపించకూడదు. ఈ రాష్ట్రంలో అశాంతికి చోటు అనేది లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం, అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషి, మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు. ఆ విషయం ప్రజలందరికీ అవన్నీ చేస్తాం. ఇంకొక పక్కన నిన్న మొన్న నేను వస్తానంటా ఉంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థిగా అంటే శాసనసభ నాయకుడిగా ఎన్నుకుంటారనే ఉద్దేశంతో, ముఖ్యమంత్రి అవుతాను ఉద్దేశంతో రోడ్లన్నీ కూడా నిలిపేస్తాను నేను ఒకటే చెప్పాను. మేము వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఒక సిగ్నల్కి ఇంకొక సిగ్నల్కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి, అవసరమైతే ఒక 5 నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు, కానీ ప్రజలెవ్వరికీ ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. కాబట్టి అవన్నీ మనం చేద్దాం. ఇంకొక పక్కన దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు ఈరోజు నుంచి, అది కూడా మనం చూశాం. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు, ఒక పాజిటివ్ గవర్నెన్స్ అన్ని చోట్ల కనబడుతుంది. ప్రజాహితం కోసమే పనిచేస్తాం. ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతాం. ఈరోజు మేము ముగ్గురం కూడా ఢిల్లీలో వెళ్ళినప్పుడు కూడా మా ఆలోచన ఈ రాష్ట్రం ముందుండాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయాం.